విశాఖపట్నంలో ప్రత్యక్షమైన లేడీ అఘోరి ఇక గురూజీ నాగ సాధుతో నాగక్షేత్రంలో శివలింగానికి పూజలు అభిషేకాలు చేశారు ఆ తర్వాత వచ్చిన భక్తజనం అంతా నగ్నంగా ఉన్న మాతను చూడంతో నాగ సాధు అయినటువంటి గురూజీ లేడీ అఘోరి మాతకు చీరగట్టాడు అయితే విశాఖపట్నం నగరంలోని నాగక్షేత్రంలో ఇటీవల జరిగిన ఓ వింత సంఘటన స్థానికులను మరియు భక్తజనని ఆశ్చర్యంలో ముంచెత్తేసింది ఒక లేడీ మాత అక్కడ ప్రత్యక్షం అవ్వడం స్థానుకులేక కాకుండా అక్కడికి వచ్చిన భక్తులకు కూడా కొత్త అనుభూతి అయితే ఈ అఘోరి మాత శివలింగానికి పూజలు చేస్తూ అభిషేకం చేస్తూ ఉండడం భక్తులను ఆకర్షించింది ఆమె నగ్నంగా ఉండడం చూసిన భక్తులు కొంత అస్వస్థకు గురయ్యారు కానీ అఘోరి జీవ జీవన విధానాన్ని వారి ఆధ్యాత్మిక తపస్సును తెలుసుకున్న కొందరు భక్తులు ఆమెను గౌరవిస్తూ సాహసిస్తూ ఆమెకు చీర తీసుకెళ్ళి కట్టారు ఇక ఈ లేడీ అఘోరి మాత నాగసాధు అని భావిస్తున్నారు అంటే సర్ప తపస్సులో నిష్ఠతురాలు ఆమె శివుని భక్తిగా నాగక్షేత్రంలో పూజలు చేస్తూ తన సాధనలో తలమూకలై ఉంది అయితే ఈ సమయంలో అఘోరి మాత శివలింగానికి అభిషేకం చేస్తూ శివునికి ప్రియమైన వస్తువులను సమర్పిస్తూ తన సాధన కొనసాగిస్తుంది సాధారణంగా ఇలాంటి ఆ ప్రజల మధ్యలో ఉండడం అరుదుగా జరుగుతుంది ఎందుకంటే ఆ ఘోరీళ్ళు సాధారణ జీవనం విడిచి వనాలలో లేదా శ్మశాన ప్రాంతాల్లో తమ సాధనలో మునిగిపోతారు అక్కడికి వచ్చిన భక్తులు మొదట ఈ లేడీ ఘోరి మాత నగ్నంగా ఉండడాన్ని చూసి భయపడ్డారు ఆమె వేషధరణ వింతగా ఉండడంతో అక్కడ ఉన్న మహిళలు మరియు చిన్నపిల్లలు కొంత భయాన్ని వ్యక్తపరిచారు అయితే అఘోరుల గురించి కొంత అవగాహన ఉన్న కొందరు భక్తులు ఆమె జీవన విధానాన్ని గౌరవించారు ఈ సమయంలో అక్కడ భక్తులు ఆమె నగ్నంగా ఉండడం చూసి కాస్త సంకోచించి తర్వాత తామే ముందుకు వచ్చి చీర తెచ్చి గురూజీకి ఇచ్చారు గురూజీ వెంటనే ఆమెకు చీర కట్టాడు అఘోరిల జీవన విధానం సాధారణ ప్రజలు కు అంతు చిక్కనది వీరు సాధారణంగా శివుని అత్యంత భక్తులు మరియు ఆయనకు సమర్పితులు అఘోరులు తమ శరీరానికి భిన్నమైన అలంకరణలు వింత వస్త్రధారణలు ధరించడం గుండ్రంగా ఉండే సాధన వస్తువులతో అలంకరించడం వంటి ప్రత్యేకతలు కలిగి ఉంటాయి అఘోరుల తమ జీవితంలో భౌతిక సంబంధాలను విడిచిపెట్టి ఆ శరీర సాధనలో నిమగ్నమై ఉంటారు వీరు శివుడిని ముఖ్యంగా పూజిస్తూ శివుని స్ఫూర్తితో తమ సాధన కొనసాగిస్తారు ఇక అఘోరులు శివుని భక్తులుగా ఆయన రూపాలను పూజిస్తూ ఉంటారు ఈ సందర్భంలో కూడా లేడీ అఘోరి మాత శివునికి అభిషేకం చేస్తూ శివలింగాన్ని పూజిస్తూ శివుడి అఘోరీలకు పరమాత్మ స్వరూపం ఆయనను సకల భౌతిక సంబంధాలను త్యజించి శివతత్వాన్ని అనుభవించేందుకు అఘోరులు ప్రయత్నిస్తారు శివుని పూజ ద్వారా తమలో దైవత్వాన్ని సమరస్సించేందుకు కృషి చేస్తారు నాగ ధరువు అనేది అఘోరీలకు ముఖ్యంగా నాగ ముఖ్యమైన పూజా విధానం ఇది నాగదేవతల పూజ చేయడం శివుని ప్రతీకగా నాగాలను పూజించడం అనే భావన ఆధారంగా ఉంటుంది ఇక ఆ లేడీ అఘోరి కూడా ఈ ఆచారం పాటిస్తూ తన శివలింగాన్ని నాగదేవతలను పూజించి ఈ పూజా సమయంలో అఘోరిల మా మాత్రమే తెలిసిన ప్రత్యేక మంత్రాలు తంత్రాల ద్వారా ఆచారం నిర్వహించడం జరిగింది ఇక ఆ ఆచారాలకు మించిన సమాజంలో ఉన్న సాంప్రదాయాలు సంస్కారం భక్తుల మనస్సులో ఉన్నదే అని అంటారు అఘోరీ మాత నగ్నంగా ఉండడం చూసి స్థానిక మహిళలు ఆమెకు బట్టలు తీసుకొచ్చి చీర కట్టడం అనేది సాంప్రదాయ భావనకు నిదర్శనం ఇక ఈ చర్య ద్వారా వారు అఘోరీ మాతను ఒక సాధువుగా గౌరవిస్తూ తమ సంస్కారానికి విలువనిచ్చారు ఇక అఘోరీల సాధన అనేది అత్యంత క కఠోరమైనది సాధారణ ప్రజలు వీరి జీవితాన్ని చూడడానికే భయపడతారు కానీ అఘోరులు తమ ఆధ్యాత్మిక సాధనలో విశ్వాసం మానవ సంబంధాల గురించి ఆలోచించకుండా జీవితాన్ని తమ దేహానికి అంకితం చేస్తారు వారికి భౌతిక సంబంధాలకు విలువ ఉండడం కేవలం ఆధ్యాత్మిక అభ్యాసం తపస్సు శివుని పూజ మాత్రమే ప్రధానం లేడీ అఘోరి మాతకు భక్తులు చీర తీసుకొచ్చి కట్టడం వారి భక్తి వ్యక్తీకరణకు సూచికగా నిలుస్తుంది ఇదే సమయంలో ప్రజలు అఘోరిల జీవన విధానం గురించి కొంత అవగాహన కూడా పొందారు